Namaste. Telangana Theertham Karyakramaniki Swagatam. Ati Prachina Devalayam. Vandala Yella Charitra. Charitra, Danto Patu, Silpakala Poti Padutu, Abbura Pariche Devalayam. Stambalanu Meedite, Saragalu Palike, Aparupa Drushyam. Kakatiyula Kala Vaibhavapu Chihnalu, Aa Devalayalu. Sastra Sanketika Rangallo, Yento Purogamanam Sadinchina Neti Rojullo, Okkasari Venakki Tirigi Ee Devalayalanu Chuste, ఆ నిర్మాణాల్ని పరిశీలిస్తే అప్పటి వారి పరిజ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి అద్భుత దేవాలయమైన పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం విశేషాలే నేటి తెలంగాణ తీర్థంలో. చెట్టు పేరు మీద ఏర్పడిన ఊరు పిల్లలమర్రి. ఇప్పుడా మర్రి లేదు, కానీ దాని జ్ఞాపకాలున్నాయి. కలలకు కానాచుగా పేరుగాంచిన ఊరు, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఊరు. కాలం పేరు మీదనో మనిషి పేరు మీదనో ఊర్లు ఏర్పడే కాలంలా చెట్టు పేరు మీదుగా ఏర్పడిన విచిత్రం పిల్లలమర్రి. కాకతీయుల పాలనకు వారి కళాభిరుచికి మారుపేరుగా నిలిచిపోయింది ఈ ఊరు, ఈ ఊరిలోని దేవాలయాలు. శివాలయాలకు నిలయం పిల్లలమర్రి. సూర్యపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. ఊరు ప్రాముఖ్యత కలిగిందే, అయితే అంతకంటే ఎక్కువ ఇక్కడ గుళ్ళు పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. గాని వరంగల్లోని రామప్ప దేవాలయానికి ప్రతిబింబం లెక్కనే ఉంటాయి గీగుళ్ళు. ఒకప్పుడు ఈ ఊరు శారదాపీఠం అనే రాజ్యమట. కాకతీయుల కాలములున్న సుబ్బ సముద్రం, వందేళ్ల చరిత్ర కలిగిన చిన్నకేశ్వరాలయాలు గీ ఊరి ప్రత్యేకతలు. గీ ఊరు క్రీస్తు శకం 1200 సంవత్సరాల క్రితందని చెప్తారు. మంచినీళ్ల బాయి పక్కనుండే మర్రి చెట్టు బాయి ఊడలు పిల్ల చెట్లై 7 ఎకరాల్లో విస్తరించి పిల్లల మర్రయిందట. వందల ఏళ్ల కిందటొచ్చిన పెద్ద భూకంపంలో ఈ చెట్టు కూలిపోయిందట. ప్రకృతి వైపరీత్యాలు పశుపక్షాదులకు ముందుగానే తెలుస్తాయని అంటారు. అట్లా గొర్రెంక పక్షులు ఈ భూకంపాన్ని ముందుగానే పసిగట్టినాయట. కొంచెం సేపట్లా భూకంపం వచ్చి ఈ చెట్టు కూలిపోతుంది, దీని కింద 7 కొప్పేర్ల ధనం దొరుకుతుందని మాట్లాడుకుంటుంటే ఓ ఎరకలాయన ఇన్నడట. గా ముచ్చటను ఆ టైంకు అక్కడే ఉన్న బేతిరెడ్డి అనే రాజుకు చెప్పిందట. కొంచెంసేపటికే పక్షులు చెప్పింది నిజమైందట. దాంతో అక్కడ దొరికిన సొమ్ముతోని ఊర్ల దేవాలయాలు గట్టించిండ్రని స్థానికులు చెప్పుకునే కథ. గా ఊరికి పిల్లలమర్రి అనే ఎరకలాయన పేరు మీద ఎరకాపురం అనే పేరొచ్చిందట. ఈ గుడిల 1000 ఏండ్ల కిందట వేయించిన శాసనం కూడా ఉంది. దానిమీద రాసిన దాని ప్రకారం ఈ దేవాలయాన్ని గ్రామాన్ని బేతిరెడ్డి నిర్మించిండు. ఈ శాసనముల గీనను పిల్లల మర్రి బేతిరెడ్డి అని రాసిండ్రు. ఈ బేతిరెడ్డి ఎరకల సారమ్మను పెళ్లి చేసుకున్నాడట. గీన కాకతీయ రాజు రుద్రదేవుని కుడిభుజం లెక్కుండేటోడని కూడా చెప్తారు. క్రీస్తు శకం 1162 నుండి 1360 దాకా పాలించిన కాకతీయ రాజులు తమ రాజ్యాన్ని 76 నాయంకర గ్రామాలుగా విడగొట్టిండ్రు. అందులో ఒకటే గీ పిల్లలమర్రి. క్రీస్తు శకం 1110 నుండి 1158 దాకా కాకతీయ రాజ్యాన్ని పాలించిన రెండవ ప్రోళరాజు సైన్యాధిపతిగా పనిచేసిన కామిరెడ్డి కొడుకే గీ బేతిరెడ్డి. కామిరెడ్డికి 3 కొడుకులు, కాటిరెడ్డి, బేతిరెడ్డి, నామరెడ్డి. ముగ్గుర్ల బేతిరెడ్డి మస్తు పరక్రమవంతుడట. గివీళ్ళు రేచర్ల రెడ్డి రాజులు. రేచర్ల బేతిరెడ్డి తన భార్య ఎరసారమ్మ పేరు మీద గట్టించిన గుడి ఎరకేశ్వరాలయం. దీన్ని 1208 సంవత్సరంలో గట్టించిండు. ఈ గుడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడిలా కాకతీయుల కళ మస్తు కనబడుతుంది. దీంతోపాటు రెడ్డిరాజుల పాలన ఆనవాళ్లు కనబడతాయి.
ఈ గుడి ఊరు నడిమిట్లాగనిపిస్తుంది. ఇక దీని పక్కల్నే బేతిరెడ్డి తమ్ముడు నామరెడ్డి పేరు మీద గట్టిన నామేశ్వరాలయం కూడా కనబడుతుంది. దీంతోపాటు బేతిరెడ్డి తల్లిదండ్రుల స్మారకార్థం శ్రీ కాచేశ్వర, శ్రీ కామేశ్వర, శ్రీ నామేశ్వర లింగాల్ని ప్రతిష్ఠించి గివిట్కి మస్తు వైభవంగా పూజలు చేస్తోళ్ళట. దీన్నే త్రికూటాలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలా ఎటుచూసినా శివలింగం గరిపించుడు విశేషం. ఈ శివాలయాలు మొత్తము రాతితోనే కట్టినవి. ఇక్కడ 4 శివాలయాలున్నాయి. ఒకటి ఎరకేశ్వరాలయము, ఇంకోటి మహాదేవ నామేశ్వరాలయము, ఇంకోటి త్రికుటాలయము, బ్రహ్మ సరస్వతి ఆలయాలు ఉన్నాయి. పిల్లలమర్రి గ్రామాన్ని కందూరు రాజులు, దేశ్ముఖులు, అన్నసముద్రపు రాజులు, ఉమ్మెంతలవారు, గవ్వాలు, కంచెర్లవారు, బైరిశెట్టివారు, సేతిసింధులు ఇలా మస్తు మంది రాజులు పాలించిండ్రట. గివీళ్లల్లా దేశ్ముఖుల కాలంలా దేవాలయాలు దోపిడీకి గురైనయట. కట్టించిన 500 తర్వాత ఈ గుళ్లకు చెడ్డ రోజులొచ్చినాయి. 1724 దేశ్ముఖ్, దేశపాండ్యులనే టోళ్లు ఉండేటోళ్లట. గివీళ్లు రాజుకు భూమి పన్ను వసూలు చేసే అధికారులన్నట్టు. గా టైంలనే జాగీర్లు, జమీందారుల పద్ధతి షురువైంది. గపట్లనే కొంతమంది పిండారీలుగా తయారై ప్రజల సొమ్ము దోసుకునేటోళ్లు. వాళ్ల వల్లనే గుళ్ళు కూడా దోపిడికి గురైనయి. అట్లా పిల్లలమర్రి దేవాలయాల్ని కూడా దోచుకున్నారు. అది జాలక ఆలయాల్ని ధ్వంసం కూడా చేసిండ్రు. అయితే అప్పటి గ్రామాధికారి ఉమ్మెత్తుల వరదయ్య ఈ ఆలయాల్ని బాగుజేయించిందట. 2వ శతాబ్దం కాలముల పిల్లలమర్రిలా నిర్మించిన మంచినీటి బావి కూడా మస్తు ప్రత్యేకతుండేదట. ఈ బావి పక్కల్నే చిన్న శాసనం కూడా ఉండేదట. ఇప్పుడు బావి గాని శాసనం గాని లేవు. కానీ అప్పట్ల బాగా పేరున్న మంచినీటి బావి ఇది. ఎన్ని కరువులొచ్చినా, ఎంత కాటకమొచ్చినా ఈ బాయిల నీళ్లు తగ్గిపోయేటివి కాదట. ఈ బాయి పక్కల్నే ముత్యాలమ్మ గుడిండుతోటి దీన్ని ముత్యాలమ్మ బాయి అని కూడా పిలుచుటోళ్ళట. పిల్లలమర్రిలో చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైనది సుబ్బ సముద్రం చెరువు. 540 ఎకరాలలో విస్తరించిన ఈ చెరువు నామేశ్వరాలయానికి దగ్గర్లుంది. మూసీ నది నుండి ఈ చెరువులకు నీళ్లొస్తాయి. నామేశ్వరాలయం పక్కల్నే ఈ చెరువుంది. కానీ ఇప్పుడు దీని విస్తీర్ణం 300 తగ్గిపోయింది. 150 ఎకరాల్లోనే చెరువు కనబడుతుంది. అప్పట్లో ఈ చెరువుల పడవల మీద షికార్లు చేస్తోళ్లట. కానీ ఇప్పుడు ఆ వైభవం లేదు. ఇక ఈ నామేశ్వరాలయం ఇంకో దిక్కు నాగేంద్రుని పుట్ట కనబడుతుంది. ఈ పుట్టకు 100 ఏండ్ల చరిత్ర ఉంది. నల్లరాయి మీద నాగుపాము జెక్కి కనబడుతుంది. క్రీస్తుశకం 1202 నామేశ్వరాలయాన్ని కట్టించిండు. అంతేకాదు, దీన్ని శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి ఈ గుళ్ల నుండి సొరంగ మార్గం దోవిండ్రట. ఇది సూర్యపేట ఊర్లున్న బొడ్రాయి దగ్గరలున్న రాపోలు గుడిద అంకుందట. కానీ ఇప్పుడు ఈ సొరంగ మార్గం మూసుకుపోయింది. ఈ దేవాలయాన్ని, దాన్మీదున్న శిల్పకళను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. 800 ఏండ్ల కిందట కట్టించిన ఈ గుడి అద్భుతమైన శిల్పకళతోని, అంతకంటే ఎక్కువైన ఇంజనీరింగ్ ప్రతిభతోని ఆశ్చర్యపోయేటట్టు చేస్తది. ఈ అతి పురాతనమైన టెంపుల్లో కాకతీయుల కాలం నాటి శివాలయాలు ఇప్పుడు దరిదాపు 810 పూర్తయిన సందర్భం. ఈ శివాలయాలకి గవర్నమెంట్ ద్వారా ధూపదీప నైవేద్యాలకు కానీ, ఇంకా వాచ్మెన్లకు కానీ ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేరు. ఇక్కడున్న శివాలయాలన్నీ అతి పురాతనమైనవే, 100 ఏండ్ల చరిత్ర కలిగినే. కానీ ఇప్పుడు వీటికి పెద్దగా ఆదరణ లేదు. అయితే ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి చూస్తే మాత్రం ఆ కాలంలోకి పోయి అప్పటి వైభవాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు.
ఇక్కడ ప్రతి దేవాలయంలో గరబడే శివలింగాలు కొంచెం వంగుంటాయి. కాలం మారిన కొద్దీ ప్రకృతి విపత్తులతోని భూములకు కుంగినట్టనిపిస్తుంది. ఇక గర్భగుడిలున్న శివలింగం 1000 స్తంభాల గుడిలున్న శివలింగంలాగానే మస్తు పెద్దగుంటది. ఎత్తైన పానవట్టం, అనేక అంతరాలతో చెక్కడం, దానిమీద నల్లరాతిల తయారైన అందమైన శివలింగం. ఈ లింగం నిత్యాభిషేకాలందుకుంటూ 100 ఏండ్లైనా చెక్కు చెదరకుండా కనబడుతుంది. ఇక ఈ గర్భగుడి ఎదురుంగనే ఇంకో లింగం కనబడుతుంది. దీని పానవట్టం తక్కువ ఎత్తుల్నే ఉంటది, కాని లింగం పొడుగు ఎక్కువ. సగం నుండి చెక్కడం లాంటి నిర్మాణంతో లింగం చూడడానికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇదేగాదు, దీని పక్కనున్న ఇంకో దేవాలయాల లింగాలు కూడా ప్రత్యేకమే. ఇక్కడ కనబడుతుంది నామేశ్వరాలయంలోని లింగం. ఇది కూడా ఇరకేశ్వరాలయంలోని లింగం లెక్కనే పానవట్టం లింగం ఉంటాయి. ఇది మహాదేవ నామేశ్వరాలయంలోన్న లింగం. పానవట్టం పెద్దగా, లింగం చాలా చిన్నగా కనబడుతుంది కదా. ఒక్కసారి ఈ గుడిని చుట్టూ తిరిగి చూస్తే ఎంత గొప్పగుందో అర్థమైతది. రాజుల కోట లాంటి నిర్మాణం, గుడి చుట్టూ ప్రదక్షిణల కోసం కట్టించినట్టుగా 2 అంతరాల చెప్ట, దానిమీద ఎక్కడ చూసినా మస్తు అందంగా కనపడే చెక్కడాలు. ఇగో గిది గుడి ఎంట్రన్స్. ఎదురుగా నల్లరాతి గద్దె మీద బంగారు రంగులతో మెరిసిపోయే ధ్వజస్తంభం. ధ్వజస్తంభం కింది భాగంలో 5 తలల నాగేంద్రుడి రాతి విగ్రహం ఈ ప్రాంతంలోన్న పుట్టకు నిదర్శనంగా కనిపిస్తది. దానికి ఎదురుగా గుడికి మెట్లు, ఓ దిక్కు ఎత్తైన చెప్టామీదున్న నల్లరాతి శిలాశాసనం. గుడికి సంబంధించిన వివరాలన్నీ ఈ శాసనంలా రాసిండ్రట. ధ్వజస్తంభానికి ఇంకో దిక్కు బాయి. ఇప్పుడు దీన్ని మూసేసిండ్రు గాని గుడికి కావలసిన నీటిని ఈ బాయిల నుండే మోటార్ సాయంతోటి తీస్తారు. ఇక ఈ గుడిని పైనుండి చూస్తే ఓ చెయ్యి తిరిగిన కళాకారుడు ఎంతో శ్రద్ధతోటి గీసిన అందమైన బొమ్మ లెక్క కనబడుతుంది. 3 వరుసలల్లా కనబడే ఈ గుడి నిర్మాణం అద్భుతంగుంటది. కింది భాగంలోని చెప్టా నిలువెత్తు రాతిపలకల వరుసలతోని ప్రతిదిక్కు చతుర్భుజాల కోణాలతోని తీర్చిదిద్ది అందంగా తీర్చిదిద్దిండ్రు. మెట్ల వరుసలకు 2 దిక్కులా రాజదర్బారు, స్వాగత తోరణం లాంటి నిర్మాణాలు. దీన్మీద అందంగా జెక్కిన ఏనుగులు, వంపుదిరిగిన పువ్వులు, లతల డిజైన్లు ఆ కాలపు వైభవాన్ని కళ్లకు గడతాయి. 100 ఏండ్లైనా చెక్కు చెదరకుండా ఆ కళాకారుల గొప్పదనాన్ని, వారి నైపుణ్యాన్ని చాటుతూ కనిపిస్తాయి. మొత్తం రాతి నిర్మాణంతో కనిపించే అందమైన దేవాలయం ఇరకేశ్వరాలయం. 4 శివాలయాల సముదాయంగా కనపడే ఈ దేవాలయాలు 100 ఏండ్ల చరిత్రకు సాక్ష్యాలు. దశాబ్దాల శ్రామికుల కృషి 100 ఏండ్ల గొప్పదనానికి నిదర్శనంగా నిలబడ్డట్టు కనిపిస్తుంది. మొదటి అంతరం దేవాలయ గర్భగుడి చుట్టూ ఉన్నట్టు ఉంటది. ప్రతి దిక్కు చతుర్భుజ కోణాలని, గుడి చుట్టూ ప్రదక్షిణాలని చేయడానికి వీలుగా మస్తు వెడల్పుతోని కనబడుతుంది. దీని కింది నుండి 4 వైపులా ఎక్కడానికి వీలుగుంటది. ఇక దీనిమీద మరో అంతరం ఇట్లాంటిదే. ఇది కూడా నిర్మాణంలా ఒక్క లెక్కనే కనిపిస్తున్నా పైన ఇంకో వరుసల లతలు, పువ్వుల డిజైన్లు ఎక్కిండ్రు. ఈ 2 అంతరం గుడి చుట్టూ కాకుండా గుడి మధ్యం నుండి 3 దిక్కులు మాత్రమే ఉంటది. అది కూడా దిక్కుకు చతుర్భుజ నిర్మాణంలా కాకుండా త్రిభుజ నిర్మాణంలా కనబడుతుంది. ఇక ఇది 3 దిక్కులు మాత్రమే ఓపెనింగ్ ఉంటది. 2 అంతరం మెట్లెక్కిన తర్వాత చప్టామీద 2 దిక్కులా స్తంభాలు కనిపిస్తాయి. అవి కూడా మొండి స్తంభాల్లెక్క వదిలేసిండ్రు. వీటిని కూడా లోపల నుండి చూస్తే అందంగా, అద్భుతంగా, ఎక్కడ ఇంచు కూడా వదలని పూర్తి శిల్పకళతో తీర్చిదిద్దినట్టు కనబడతాయి. గుడి మొత్తం పెద్ద పెద్ద నల్లరాతి స్తంభాలతోని కనబడుతుంది. ఈ స్తంభాల మీద ఎంతో శిల్పకళ, పువ్వులు, లతలు, దేవతలు, అందమైన విగ్రహాలు చెక్కిండ్రు.
ఇవి రామప్ప దేవాలయం 1000 స్తంభాల గుడిలున్న స్తంభాల నమూనాలోనే కనిపించడం విశేషం. కాకతీయ కళా వైభవానికి నిదర్శనంగా ఈ దేవాలయం గర్పిస్తది. దేవాలయం నమూననే కాదు, ఇందులోని ప్రతి ఇంచు వరంగల్లోని దేవాలయాలను తలపిస్తాయి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసినరా, ఈ స్తంభం ఎంత అందంగుందో. దీనిమీద అనేక రకాల కళాకృతులు, మదనికలు, సాలభంజికలు, దేవకన్యల్లాంటి విగ్రహాలతో మస్తు అందంగా ముస్తాబు చేసినారు కదా. అయితే ఇంకో స్తంభానికి ప్రత్యేకత ఉంది. ఈ స్తంభాన్ని రూపాయి బెళ్లతోని కొడితే లోపల నుండి సరిగమలినిపిస్తాయట. ఇది చూసినాక అప్పటి ఇంజనీర్ల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండగలుగుతామా చెప్పండి. స్తంభాలే కాదు, గర్భగుడి ముందున్న రంగమండపం, మండపం మీదున్న చతుర్భుజ నిర్మాణాలు, వాటి మీదున్న శిల్పకళ, గుడిల అడుగడుగున కనిపించే శివచరిత్రకు సంబంధించిన విగ్రహాలు నిజంగా మస్తనిపిస్తాయి. ఇక గర్భగుడి ముఖద్వారం మీద కనపడే శిల్పకళ గురించి చెప్పాలనంటే మాటలేజాలాయి. కింది భాగంలో దేవతల విగ్రహాలు, ద్వారానికి రెండు దిక్కుల స్వాగత విగ్రహాలు, మకరతోరణాలు, చుట్టూ వరుసలు వరుసలుగా జెక్కిన స్తంభాల వరుసలు, ఇక గర్భగుడి ముందున్న నందీశ్వరుడు గురించి నిజంగా స్పెషల్గా చెప్పుకోవాలి మనం. మెడల నాలుగు వరుసల దండలు, నడుం మీద అందమైన నగిశీలతో జెక్కిన మువ్వల దండలు, కొమ్ముల మీద, నుదురు మీద అందమైన పట్టీలు, మూపురం చుట్టూ కట్టిన గంటల డిజైన్లు, సజీవంగా ఉందా అననిపించేటట్టు చూపులతోనే ఎంతో అందంగా జెక్కిండ్రు ఈ నందీశ్వరుణ్ణి. మామూలు రోజులలా ఎక్కువ మంది జనాభా కనబడకపోయినా ముక్కోటి ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసం లాంటి ప్రత్యేక రోజులలా ఈ దేవాలయాలు భక్తులతోనే కిటకిట్లాడుతుంటాయి. శివుడికి ఇష్టమైన సోమవారాలు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలుంటాయి. ఇక కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలుంటాయి. ఇక శివరాత్రి, ముక్కోటి ఏకాదశి రోజుల్లో సాయంత్రాలు ఈ గుడి వైభవం చూసి తీరాల్సిందే. గుడి మొత్తం పెట్టిన దీపాలతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శివాలయాల్లో ఒక నాలుగు ఉత్సవాలు బాగా జరుగుతాయండి. ఒకటి కృష్ణాష్టమి, మరియు ముక్కోటి ఏకాదశి, కార్తీక మాసము, శివరాత్రి. ఈ కార్తీక మాసంలో టెంపుల్కు ఇక్కడ ఉన్న ఎరకేశ్వరాలయం, మహాదేవ నామేశ్వరాలయం, బ్రహ్మ సరస్వతి ఆలయం, త్రికుటాలయం అన్నిటికీ దీపాలతోని, ఆయిల్ దీపాలతోని ఒత్తులు పెట్టి భక్తులందరూ చాలామంది పాల్గొని మొత్తం టెంపుల్ మొత్తం వెలిగించి దేవదీప్యమానంగా వెలిగించుతారు. దాని ఏర్పాట్లు ఘనంగా ఉంటాయి. అనేక మంది భక్తులు కూడా చాలామంది పాల్గొని ఆ రోజు ఉపవాసాలుండి పొద్దున్న దాకా నైట్ 10-11 గంటల దాకా ఇక్కడే ఉంటూ వెలిగించుకుంటూ వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటారు. అట్లాగే శివరాత్రి ఉత్సవాలు ఇంకా ఘనంగా నడుస్తాయి. ఎరకేశ్వర, నామేశ్వర, త్రికూటేశ్వర ఆలయాలతో పాటు బ్రహ్మ సరస్వతి దేవాలయం కూడా ఈ ప్రాంగణంలో కనబడతాయి. ఏ గుడికి ఆ గుడే ప్రత్యేకంగా శిల్పకళతోని అందంగా కనిపిస్తాయి. నామేశ్వర స్వామి, త్రికూటేశ్వర స్వామి వారి టెంపుల్స్కి వచ్చి రోజు చదువుకొని చూసి మొక్కుకొని వెళ్తాను. ఈ స్వామివారు కోరుకునే కోరికలు తీర్చిదిద్దుతాడు. మేము ప్రతి సోమవారం మా ఫ్యామిలీతో పాటు వచ్చి ఈ గుడికి వస్తూ ఉంటాము. సోమవారం అభిషేకాలు చేయించుకోవడానికి వెళ్తాము. అభిషేకం చేయించుకొని ఇంటికి వెళ్ళి స్వామివారిని మొక్కుకొని వెళ్తాం. ఆదివారం నాడు ఎక్కువ జనం వస్తారు. వందల ఏండ్ల చరిత్ర, ఎంతో విలువైన శిల్ప సంపద, అంతకంటే విలువైన చారిత్రక సాక్ష్యాలు అన్నీ ఉన్న ప్రత్యేక ప్రదేశం
పిల్లలమర్రి దేవాలయాల సముదాయం. ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధం తెలిపే చరిత్ర ఈ గుడి వెనుక కనిపిస్తుంది. దాంతోపాటు ఆ కాలపు పాలకుల సుహృదయం కూడా ఈ దేవాలయం చరిత్రలో అంతర్లీనంగా కనబడుతుంది. ఇది ఎరకేశ్వరాలయ చరిత్ర. వచ్చేవారం ఇలాంటి మరో తీర్థం ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.